నువ్వే నారా గిన్నెలా సప్పడైతుంది ఎలా గానే తిందామని వచ్చావు పని లేదు ఏం లేదు తింటావా తిన్ని కూడా సక్కన తినని గారు ఇదివరదాకా వాడ దీర్గ వచ్చావు తిడతనో తిట్టిందంటావు మెచ్చుకుంటనో పానికొంగా కుంటైతున్నావు నీకు ఎప్పుడు బుద్ధి వస్తదో నీకు ఏం కథను ఇదివరదాకా బయట నీ గోట్లాడుకొని పోలే వాడొక దగ్గర పని ఉందంటే చూసుకోనికి వేనా నువ్వు పని మాట్లాడుకొని పోయినవా నీకెవరు బిడ్డ పని బానే అప్ప చెప్పిండ్రు నాకెందుకు ఇయ్యరామా నా వదన్ చూసినా ముఖం చూసి ఎవరని ఇస్తారు ఏ ఉట్టిగా అన్న బిడ్డ ఊక తిట్టి తిట్టి నాకు అలవాటు అయిందిరా తిట్టుడు అంటారు అంటారు మీరెందుకు అన్నారు అని అని మీకు బాగా అలవాటు చూడు ఇప్పటి నుంచి నా చేతిలో పైసలే ఉంటాయి పని మాట్లాడుతున్నా కదా అందరు నాగరికి రా తిని బిడ్డ ఎందుకు అట్లా కోపానికి వస్తున్నావు మంచిగా కడుపురిండా తిను ఎందుకు అట్లా కోపానికి వస్తున్నావు అవగాని బిడ్డ ఏం పని బిడ్డ మాట్లాడుకున్నది అక్కడ ఒక పెద్ద మనిషిది ఎకరం పొలం మాట్లాడిన 2000 ఇస్తా అన్నాడు అవు బిడ్డ 2000 తిని బిడ్డ కడుపురిండా తిను కడుపురిండా తిని పో అవు బిడ్డ వరాలు తీసుడు ఇవాళ అవుతుందా ఈడెవలు నీ కొడుకు పారబడితే గంటలు అయిపోతుంది నా పని ఎట్లుంటారు అనుకున్నావు అవు బిడ్డ ఎందుకు కాదు నువ్వు నా కొడుకువు మాగైతది పని నువ్వైతే పోయి టిఫిన్ అయితే పెట్టుకో లేట్ అవుతుంది పని చేసుకొని వస్తా పెడతా బిడ్డ అట్నే ఓ తువాల పెద్ద నిలబడి పెట్టు ఎండబడుతుంది పెడతా బిడ్డ నువ్వు పనులు అయినావు కదా అన్నం పెడతా సానా కూర పెడతా ఎండలు బాగా కొడుతున్నాయి తువ్వాల పెట్టిన నెత్తికి కట్టుకో అన్నం పెట్టిన యాళ్ళకి తిను ఫస్ట్ అవి పైసలు అయితే పట్టుకరా వస్తా వస్తా ఎల్లమ్మ వస్తా మా కొడుకుకి ఇంత తెలివి కాళ్ళోడు అవుతాడు అనుకోలే మంచి పనోడు అయిండు మంచిగా వచ్చే వరకప్పటికి మంచిగా కోడి కూర వండి మంచిగా అన్నం వండి పెడతాం అని కడుపు నిండా అగో నా తోటలో అప్పుడు వచ్చినట్టున్నారుగా దబదబా పని చేసుకుని ఉడగొట్టుకుని పోవాలి ఏం తమ్మికి ఇప్పుడే వచ్చావని తోటలు ఎప్పుడో వచ్చారు ఎలా పొద్దుగా వచ్చారు ఎంత మంచిగా పని చేస్తారు చూడు అది ఇంకా రాకపోతే పనే కాలే రేపు నాకు ఎలాకి అందాలి రేపు కూలోళ్ళు వస్తారు కూలతో నాకేందన్నా వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి పొద్దున వచ్చిళ్ళు నాదేంత అన్నా గంటలు అడగడతా ఏమో గంటేదో ఏమో నాకు అసలు తక్కువ ఉందా తమ్మి ఇదంతా ఉన్నారు ఇదంతా చేయాలి ఎట్లా ఎట్లా ఎప్పుడైతే చెప్పు ఎట్లయితే ఏందన్నా నేనైతే పని కూడా ఒడగొట్టే పోతా నేను ఏమడగొడతావో ఏమో నాకు నమ్మకమే లేకుండా ఆయన ఇప్పుడు రాదా గాయత్ర కూడా నమ్మకం లేకపోతే కూలలో గంధే పోతున్నా ఇజ్జదు పోదు ఇటు పెట్టి నీకు చేసే పోతా అన్న నువ్వు రెండు వాడుతున్నావే ఈ పని మొత్తం చేసే పోతా నేను నా తిప్పలు నీకేమరికా తమ్మి నా రంది నీకేమరికా రేపు నాకు ఈ మడ అందాలి రేపు అందకపోతే నా కూలలో కూడా ఇజ్జదు పోతుంది ఎంత చెప్పేది కానిచ్చుడు గంటలు అడగకూడదా ఏం గంటలో ఏమో చెప్పుడే ఉంది పని అయితే చేసి లేదు నాకు ఏమో ఏర్పడతలేదు అసలు గాయత్ర నమ్మకం కూడా లేదా అనే ఏమో నేను ఎట్లా నమ్మాలను ఇప్పుడు ఎత్తవో చేయవో ఎలా పోతుగా వస్తావు అనుకున్నాను నేను ఇప్పుడు అగ్గింత లేట్ అవుతే నీకు అంత నమ్మకం లేకుంటే పని అయిపోయినాకనే పైసలు ఇయ్య రాదే సరే తీరు ఆయనతో నమ్మకం కిమ్మకం అంటున్నావు కాబట్టి నీ పని చూసినాకనే ఇలా అడగొడితేనే చేస్తా లేకపోతే నాకు మాత్రం రేపు అసలు పని వేరే తీరు ఉంటుంది రేపు చెప్తున్నాను మంచి మా మర్యాదతో చెప్తున్నా ఇట్లా ముచ్చట పెట్టకి ఎంతసేపు పెడతావు ఈ వరకు ఆరు దాకా నాకు పని కానీ నేను మళ్ళీ వస్తా గీంచాలి గీంద తీసే వరకే దమ్ము అవుతుంది అట్లా ఆకలి అవుతుందిగా తినొచ్చినాక దానిలే మా నాని నేను దీనికి రమ్మా
ఏంది పన్నుడేంది నేను ఊరం చెక్కమంటే నువ్వేం చేసినావు నాకు రేపు అందేయాలంటే మనిషి కాదు చెప్తే నీకు 2000 ఎందుకు మాట్లాడాలనుకున్నావు అన్న దగ్గర పడ్డాను ఏం దగ్గర పడ్డా నువ్వు సగం కూడా తీయలే జో రావులా ఇప్పుడు రేపు కూలలకు అందపోతుంది ఇచ్చేది పోతాయా సారు ఇప్పుడే ఇట్లా కులిపేసినానా ఏం కురుపు ఇప్పుడు నువ్వు పని చేయడానికి వచ్చినా పండుకోనికి వచ్చినావు ఇద్దరు కూలలు దాన్ని కూడా మాట్లాడుతుంది పని చేసినాకనే పైసలు ఇవ్వన్న ఏం పని చేసినా అని పైసలు ఇవ్వాలి ఇంకా నువ్వు నిమ్మలాంగ వచ్చిన అంటే ఇంకా నీకు పైసలు అడిగి ఇస్తారా నువ్వు గమ్మత్తును పొద్దుంచాలి వెళ్ళినా అన్న ఇప్పుడేనా అట్లా తినగానే ఇట్లా కురుపు వచ్చిందని ఇట్లా వండుకున్నా చీచీ ఇంకెట్లా చెప్పబుద్ధి అవుతుందా నీకు ఇంత బుద్ధి లేకుండా పని చేసి పెడతావా అని నేను నిన్ను నమ్మి బర్రం వేపుదామని పోయినా నువ్వేమో నీ పనగాడ గిట్లున్నది రేపు నాకు మా ఉన్నదే గోస ఇక మా ఇంట్లోతో ఉన్నదే గోస నువ్వైతే గింత పని గిట్ల చేయకూడదామని నేను ఎప్పుడు అనుకోలే ఇంకా నీ ముఖానికి ఇంకా పైసలు ఇస్తాను 2000 లేవు రూపాయలు లేదు పోయి నీకు పో దాంత నమ్మకం కూడా అన్న నిన్ను నిన్నేం నమ్మాలి ఇంకా నువ్వు చేసిన పనగాడ గిట్లున్నా ఇంకా నిన్ను నమ్ముతానా నేను చేస్తానా చేస్తా అయిపోతుంది ఏం చేస్తావు నువ్వు ఇదివరకు నాకు గిట్ల అంటే నువ్వు ఇలా పని చేయడానికి వచ్చినావు నువ్వు పని చేయ నాకు పురాగా పని చేస్తే అన్న గిట్ల అంటే పైసలు ఇద్దు నువ్వు ఇంక నిన్నేం నమ్ముతా అనవసరంగా పిలిపించినట్టు అయిందిగా గరానికి రాకే ఇప్పుడు వేసి పెడతానే ఇక నేను నన్ను నమ్మడే లేదు నీ పని వద్దు నాకు ఇలా మా ఇంట్లో పోతే నాకు ఉన్నదే రామాయణం ఇక అన్న మంచి పొందాను ఇచ్చు అన్న పొందిస్తారు గుండెక్కి పొందిస్తారు గుండెక్కి మా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ చాలా మంది వీడియో చూస్తలేనే ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సో చేసుకోండి చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి యాక్షన్ పోరాలు తీసుడు అవుతుందా బిడ్డ అయ్యాలా వీడెవరు నీ కొడుకు గడపాలు పడితే గంటలు అయిపోవాలి గడపాలు పడితే గంటలు అయిపోవాలి అరే పోరాలు గడపడుతుంది తర్ర